गतिस्तानांतरं शुद्धो गगस्तानं समर्पयामि ॐ शुक्रमसि ज्योतिरसितेजसितेजसमितोपमार्कच्छिद्रेणाभिप्रेणवसोऽसूर्यस्तेरश्चेभिः ఈ చిక్కు జుట్టుతోని మామూలు ఇచ్చంత్రాలు కావండి. దీంతోని తలస్నానం చేసుడు కష్టమే, చేసినాక జుట్టు ఆరబెట్టుకుండు కష్టమే. ఆరిన జుట్టుకు చిక్కు తీసుకునేటప్పుడు కనిపిస్తాయి చూడండి చుక్కలే, మామూలు చుక్కలు కాదు. గిదంతా చేసి ఎప్పుడన్నా సూడు సూడుమని ఇంత స్టైల్ హెయిర్ స్టైల్ వేసుకుందామా అంటే దానికి కూడా వీలు కాదు. చచ్చింది గొర్రె అన్నట్టుంటది ఈ చిక్కు జుట్టుతోని. ముందైతే అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలండి. ఎట్లా చేసుకున్నారు పండగ? గుళ్ళలోకి వెళ్ళారా? ఉపవాసం ఉన్నారా? ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి బీరంగుడలో కదా ఉండేది. ప్రతి శివరాత్రికి నాలుగింటి కల్లా బీరంగుడ శివాలయంలో పోయి లైన్లు ఉంటారన్నమాట. ఇంకా మాకొచ్చేసి ఇండియాలో అంత సందడిగా కాదు, కానీ ప్రతి పండగ చేసుకుంటామండి. ఎందుకంటే మనం చేసుకోకపోతే ఇక అక్కడ ఉన్న పిల్లలకు కల్చర్ తెలియదు కదా అని. ఇంకా మాకు పండగలు ఏంటంటే, ఇండియాలో ఈ రోజు ఉందనుకోండి పండగ, మాకు తెల్లారు ఉంటది అన్నమాట. ప్రతి పండగ ఒక రోజు ఎనకాల ఉంటది. అమ్మ వాళ్ళకి ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయింది. మంచిగా శివరాత్రికి బీరంగుడ వీడియోలు కూడా మస్తు పెట్టిండ్రు, బాగున్నాయి, చాలా మంది వచ్చిండ్రు. ఇంకా మాకైతే ఫ్రైడే ఈరోజు, ఇప్పుడే మాకు శివరాత్రి మొదలు. భూమమ్మని ఇప్పుడే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినాక ఇదిగోండి తలస్నానం చేసి చిక్కు జుట్టుతోని కుస్తీ పడతా ఉన్నా. నెక్స్ట్ జెప్పన పోయి శివయ్యకి ఇంత నైవేద్యం వండి పెడదాం పదండి. ఇంకా మస్తు ముచ్చట్లు పెట్టుకుందాం తర్వాత. ఇంకా శివరాత్రి కోసం ఇల్లు క్లీన్ అప్ అయితే నిన్ననే అయిపోయిందండి. ఇల్లు ఉడిచి, ఇల్లు తుడవడం, గ్యాస్ శుభ్రంగా కడుక్కోవడం ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే శివయ్యకు నైవేద్యం పెట్టడానికి బెల్లంతో సేమ్యా పాయసం చేస్తున్నా. యాక్చువల్గా బెల్లం అన్నం చేద్దాం అనుకున్నా కానీ రైసు శనగపప్పు రాత్రి నానబెడదాం అనుకున్నా మర్చిపోయినా నానబెట్టలే, అందుకని చెప్పేసి ఇంకా సేమ్యా పాయసం చేశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందో. ఏమే అమెరికా వంటలకనే. ఇప్పుడైతే నేను ఎప్పటి నుండో నా ఛానల్లో పోస్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్న ఒక రెసిపీ మీకు చూపిస్తా అండి. అది ఏంటంటే తెలంగాణ స్పెషల్ ముద్దపప్పు పచ్చి పులుసు. తింటే నాలుకతో పాటు పొట్ట కూడా సంతోషపడిపోతుంది. అలాంటి రెసిపీ రండి చూసేద్దాం. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. క్యాండిల్ అండి, మొన్న మా ఆయన బయటికి పోయినప్పుడు బాగుందని తీసుకొచ్చిండంట. చూడ్డానికే కాదు స్మెల్ కూడా మస్తు వస్తుంది. సో మీకు ఇది ఆన్ చేసి మంచి అరోమా వచ్చేలాగా కుకింగ్ చేసి చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ముద్దపప్పు చూద్దామండి. ఈ ముద్దపప్పు అయితే ముద్ద ముద్దకు ఆహా అనిపిస్తుంది. అండ్ ఇంటికో రకం కూడా చేసుకుంటారు దీన్ని తెలంగాణలో. నా స్టైల్ ఏందో చూద్దరు కానీ. ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకొని గంట ముందే నానబెట్టినా అండి. పప్పు నానితే ముద్దపప్పు భలే వస్తుంది. తర్వాత పప్పుకు సరిపడా నీళ్లు పోసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, వెల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి, మస్తు టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అంటే పప్పు కదా, పొట్టలో నొప్పి అది రాకుండా కొంచెం జీలకర్ర, అదేవిధంగా పసుపు 1 స్పూన్ నూనె వేసేయండి. నెక్స్ట్ ఇంకేముందండి, కుక్కర్కు మూత పెట్టి పొయ్యి మీద పెట్టేస్తుండే. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అథెంటిక్ వంటకం అండి ఇది, పచ్చి పులుసు. దానికోసం అయితే కొంచెం చింతపండును నేను ఇక్కడ వేడి నీళ్ళల్లోనే నానబెడుతున్నా. సో చెప్పాను కదండి అథెంటిక్ అని. అథెంటిక్ అంటే మన వెనకటి కాలం పద్ధతులే కదా మనం యూజ్ చేయాలి. అందుకని నేనైతే మనం పుల్కాలు చేసుకుంటాం కదండి, సో పుల్కా పాన్ తీసుకొని దానిపైన 4-5 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం వేడి చేస్తున్న స్మోకీ ఫ్లేవర్ కోసం. తర్వాత ఈ వేడి చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని మనం చింతపండు రసంలోనే వేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే అవి వేడి నీళ్ళే కనుక ఇవి కూడా
మంచిగా స్క్వీజ్ అయిపోతాయి. అందులోనే కొంచెం ఉప్పు వేసి చింతపండు గుజ్జంతా వచ్చేట్టు మంచిగా పిండుకున్న తర్వాత చింతపండుని తీసి చెత్త బుట్టలో వేసేసి అందులోనే కొన్ని ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కారం వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి అండ్ కరివేపాకుతో పోపు పెట్టుకుంటే చాలా అసలు ఆహా అనిపించే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ముద్దపప్పు పని పెడదామండి. ఓకేనా, పప్పు ఆల్రెడీ గంట సేపు నానబెట్టి 3 విజిల్స్ ఇచ్చినందుకు మంచిగా మెత్తగా మ్యాష్ అయిపోయింది. అసలు పప్పు గుత్తి కూడా వాడాల్సిన అవసరమే లేదు. దీంట్లో జస్ట్ నెయ్యిలో జీలకర్ర ఆవాలు వేసి మాత్రమే పోపెట్టానండి, ఇంకా ఏమీ వేయలేదు. ముద్దపప్పు పచ్చి పులుసు, ఇది నా చిన్నప్పుడు మా అమ్మ చేస్తే అయితే ఎంత ఇష్టంగా తినేదాన్నో. ఒక్క పూటకు తింటే నాకు అసలే సరిపోయేది కాదు, రెండో పూట కూడా మళ్ళీ ముద్దపప్పు పచ్చి పులుసు వేసుకొని తినేదాన్ని. ఇప్పుడు కూడా భూమికి ఇదిగోండి, ఇది ఒక్కటి అంటే రసం ఏం కలపకుండా వేడి వేడి అన్నంలో ఈ ముద్దపప్పు కలిపి పెడతాను, ఎంత మంచిగా తింటుందో. ఇప్పుడు వస్తుంది స్కూల్ నుండి, దానికి ఈరోజు అదే పెడతా. ఇది ఎట్లా అంటే తెలంగాణ వాళ్ళకు ఒక వంట కాదు, ఒక ఎమోషన్ అన్నమాట. సో అంత ఇష్టపడతారు తెలంగాణ సైడు. పెళ్ళైన తర్వాత ఏంటంటే వాళ్ళ సైడు కాదు మన సైడ్ ఏం వంటలో అవే కదా మనం ఎక్కువ చేసుకుంటాము. సో నేను వారానికి ఒకసారి అయినా ముద్దపప్పు పచ్చి పులుసు చేస్తా. విచిత్రం ఏంటంటే ఇప్పుడు చారీ కూడా ఇది ఫేవరెట్ ఫుడ్ అండి. భూమి వచ్చేలోపే కుకింగ్ చేసేసుకోవాలని లేవగానే ఫస్ట్ శివయ్యకు నైవేద్యం చేసుకున్న తర్వాత పప్పు పచ్చి పులుసు చేసి రెడీగా పెట్టినా అండి. కానీ ఇప్పుడేం తినము, సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే తినాలి అనుకుంటున్నాము. ఇంతవరకు మనం పూజ కూడా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఈయనకు ఫుల్ బిజీగా ఉంది ఆఫీస్ కాల్స్ వల్ల. అందుకే పొద్దున్నే బయటకు పోవడానికి కుదరక ఇందాక బయటకు వెళ్ళి పూలు కొబ్బరికాయ తీసుకొచ్చిండు. మీకు తెలుసా అండి, ఇక్కడ కొబ్బరికాయలకు జుట్టు ఉండదు. ఇండియాలో మనకు జుట్టు లేని కొట్టం కదా. స్టార్టింగ్ లో అయితే ఇలాంటి కొబ్బరికాయ దేవుని కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అనిపించేది, ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో పిల్లకున్నాయి కూడా అమ్ముతున్నారు, కానీ అందులో కొంచెం కూడా వాటర్ ఉండవు, ఎండిపోయి మంచిగా ఉండట్లేదు. పూజా కోకోనట్ అని చెప్పి $1 ఎక్కువ అమ్ముతారు. అవునా, పిల్లకుంటే $1 ఎక్కువ అంట. ఇప్పుడంటే శివరాత్రి ఇలా సింపుల్గా ఏదో జరిగిపోతుంది, కానీ మా చిన్నతనంలో శివరాత్రి అంటే సంవత్సరం మొత్తం ఎదురు చూసే పండగ అండి మాకు. ఎందుకంటే మా స్వంతూరు వచ్చేసి కాళేశ్వరం అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. కాళేశ్వరము ఫేమస్ ఫర్ శివాలయం అన్నమాట. ఒక కేవలం టెంపులే కాదండి, త్రివేణి సంగమం ఉంటుంది, గోదావరి సరస్వతి ప్రాణహిత నదులు కలిసి. శివరాత్రికి అయితే నెల రోజుల ముందు నుండే ఊరు మొత్తం సందడి నెలకొంటుందండి. గుడికి రంగులు వేయడము, గోదావరిలో స్నానాలు చేయడానికి చాలామంది భక్తులు వస్తారు కదా, సో వాళ్లకు స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం, ఇట్లా ఫుల్ హడావిడిగా ఉండేది. శివ అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః. అంతి శ్రీ శివాష్టోత్తర శతనామావళి సమాప్తం. నిజం చెప్పాలంటే మా ఇంట్లో పూజలు అవన్నీ నాకంటే మా ఆయన ఎక్కువ చేస్తాడు. ఈరోజు ఏదో ప్రొడక్షన్ రిలీజ్ ఉందంట, లేచిన దగ్గర నుంచి కాల్స్లో కొట్టుకున్నట్టే చేస్తున్నారు వాళ్ళ టీం వాళ్ళు, అందుకని చెప్పి ఈరోజు ఆయన చేయలేదు. నేనేంటంటే మామ అన్నట్టు చేస్తా, ఆయన ఎట్లా అంటే పద్ధతిగా చేస్తాడు. ఫస్ట్ ఆ పసుపుతోని మనము వినాయకుడిని చేసి ప్రథమ పూజ చేస్తాం కదా, అక్కడ నుండి స్టార్ట్ చేసి అంత పద్ధతిగా చేస్తాడు, నేను మామూలుగా చేసుకుంటా. ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయింది, ఆయన సాయంత్రం కూడా అయిందండి. ఇప్పుడు టెంపుల్కి బయలుదేరాము. ఎంత రద్దీగా ఉంటుందో ఏమో, లాస్ట్ ఇయర్ అయితే చాలా టైం పట్టింది దర్శనం అవ్వడానికి. మనము ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సంబంధం లేదండి, మన గుళ్ళు ఎప్పుడు రద్దీగానే ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఓ
వచ్చేసాం వచ్చేసాం గుడికి వచ్చేసామండి. ఆ గుడికి రావడానికి మనకి ఇంటి దగ్గర నుంచి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. ఇంట్లో ఉంటే తెలియలేదు కానీ విపరీతమైన చల్లగా ఉందండి. అండ్ మన ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తీసిపోకుండా భక్తులు ఉన్నారు. అసలు కిక్కిరిసిపోతుంది. భక్తుల తాకిడి ఎంత ఉందంటే టెంపుల్ దగ్గర పార్కింగ్ అలో చేయకుండా విడిగా ఒక స్కూల్ బిల్డింగ్ ఉందన్నమాట టెంపుల్ దగ్గర. ఆ స్కూల్ బిల్డింగ్ లోపలనే పార్కింగ్కి ఇచ్చారు. సో ఇక్కడ మనం వచ్చి కారు పార్క్ చేశాము. ఈ స్కూల్ దగ్గర నుంచి స్కూల్ బస్సులల్లా మనల్ని టెంపుల్కి తీసుకెళ్తారు. ఇక్కడ కూర్చోచారు. వీడియో తీలేదురా. స్కూల్ బస్ yellow 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 school bus yellow school bus are you happy ఫస్ట్ టైం స్కూల్ బస్ ఎక్కింది కదా భూమిగాడి ఎక్సైట్మెంట్ చూడాలి. యాక్చువల్గా మా ఇంటి ముందు నుండి డైలీ స్కూల్ బస్ ఒకటి వెళ్తుంది. చూసినప్పుడల్లా వీల్స్ ఆన్ ద బస్ అని చెప్తుంది. బట్ ఇంతవరకు ఎక్కలే. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. స్కూల్ వచ్చేసి టెంపుల్కి దగ్గరనే కనుక మనం 5 మినిట్స్ లోపే టెంపుల్కి రీచ్ అయిపోయినామండి. ఇప్పుడైతే ఇంకా క్యూ టెంపుల్ లోపలనే చాలా క్యూ ఉంది. అది దాటి బయట కూడా ఇంత క్యూ ఉందన్నమాట. గతిస్థానాంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి. మనకు ఒక చిన్న లక్ కుదిరిందండి. అదేంటంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళను సపరేట్గా పంపించిండ్రు. దానివల్ల మనం తొందరగానే దేవుని దర్శనం అయింది. బుడ్డిదైతే తిరుపతి హుండీలో డబ్బులు వేసిందంటే మళ్ళీ రెండోసారి ఇప్పుడే డబ్బులు వేసింది అన్నమాట హుండీలో. రద్దీ అంటే బయట వరకు క్యూ ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో రాగి చెంబు నిండా నీళ్ళు ఇచ్చేసి చక్కగా శివుని పైన నీళ్లు పోయడం అంటే అభిషేకం చేపిస్తున్నారు. దానివల్ల మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనము ఇండియాలో లేకపోయినా ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది గుడికి వచ్చిన ప్రతిసారి. నాకు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే చేశారు. ఇంకా శివయ్యన్ దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాలు టెంపుల్ లోపల కూర్చొని ఇప్పుడే బయటకు వచ్చినామండి. లక్కీ ఏంటంటే మేము కొంచెం ముందు వచ్చినాం, నయమైంది. ఇప్పుడైతే ఇంకా విపరీతంగా రద్దీగా ఉంది. గుడి నుండి మళ్ళీ మనల్ని స్కూల్ బస్లోనే మనం కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కి అయితే డ్రాప్ చేస్తున్నారు. చేసి నైట్ మెలకువతో ఉండాలనుకున్నామండి. అట్లీస్ట్ 3-4 వరకు ఉందామనుకొని ఇంట్లో ఉంటే పడుకుంటామండి. డైరెక్ట్ చిత్తూరు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. వాళ్ళ ఇంట్లో చాలాసేపు ఉండి మాటలు అదొటి ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంటి నుండి 3:00 స్టార్ట్ అయిపోయి మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ బుడ్డిదానికి భరతనాట్యం క్లాస్ ఉంది, లేదంటే వాళ్ళు పడుకోమన్నారు. బట్ దానివల్ల ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండకుండా వచ్చేసినాము. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా బాయ్ బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.